ఇక ఇక్కడ మీ ఎమ్మెల్యే పేరేమిటి? కొప్పుల మహేష్ రెడ్డి. నేను ఈ రోజు ఆయన గురించి మాట్లాడితే ఇక్కడ ఆయన మనుషులకు చెప్పాడట నన్ను గుడ్లతో కొట్టమని. ఎక్కడున్నారు నాన్న గుడ్లు పెట్టుకొని? ఎందుకయ్యా ఇంటికి తీసుకెళ్తే ఆమ్లెట్లు అయితాయి కదా మంచిగా. ఇక్కడ ఎవరు మీ గుడ్లకు భయపడే వాళ్ళు ఎవరున్నారయ్యా? రాజశేఖర రెడ్డి బిడ్డ, నిరుద్యోగుల కోసము 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తే కేసీఆర్ గారు పోలీసుల చేత దాడి చేయించి నా చెయ్యి విరగొట్టి మా బట్టలు చింపినా కూడా అవమానించినా కూడా అంతా తట్టుకొని మొండిగా 72 గంటల పాటు నిరాహార దీక్ష అలాగే చేసిన దాన్ని కదా నేను. మీ గుడ్లకు భయపడతావా? మాకేం అభ్యంతరం లేదు. మీకు గుడ్లు ఎక్కువ ఉంటే గుడ్లేయండి, లేదా రాళ్ళేయండి, లేదా చెప్పులేయండి, లేదా బాంబులైనా వేసుకోండి. ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ ఎమ్మెల్యేకి సిగ్గుండాలి కదా, మీరు ఓట్లేశారు అన్న కృతజ్ఞత ఉండాలి కదా. మీకోసం ఏం చేశాడు మీ ఎమ్మెల్యే? ఏం చెప్పాడు ఓట్లప్పుడు? 100,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తానని చెప్పి కదా మీతో ఓట్లు వేయించుకున్నాడు మీ ఎమ్మెల్యే. మరి 800,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాడు? 1 ఎకరానికైనా నీళ్లు తీసుకొచ్చాడా మీ ఎమ్మెల్యే? అసలు మీ రోడ్లు చూస్తుంటే తెలుస్తుంది కదా మీ ఎమ్మెల్యే పాలన ఎలాగుందో. అసలు కొంతమంది వచ్చి రోడ్లు వేస్తానన్నావు కదా అయ్యా ఎలక్షన్లప్పుడు, మరి ఇప్పుడు రోడ్లు ఎందుకు వేయడం లేదు అని నిలదీస్తే మీ ఎమ్మెల్యే ఏమన్నాడో తెలుసా? మీ ప్రజలే వచ్చి నాకు చెప్పారు, అమ్మా మేము రోడ్లు వేస్తానని ఓట్లు వేయించుకున్నాడు తల్లి. ఓట్లు వేసినాక రోడ్లు లేవయ్యా అని అడిగితే, పెన్షన్లు వదులుకుంటే, రైతు బంధు వదులుకుంటే, కళ్యాణ లక్ష్మి వదులుకుంటే అప్పుడే మీకు రోడ్లు వస్తాయని చెప్పాడట ఈ ఎమ్మెల్యే. ఆడవాళ్ళు వచ్చి చెప్పారు నాకు ఈ మాట. అవునా తల్లి? అదే చెప్పాడా? సిగ్గుండాలి కదా. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇయ్యడానికి మధ్యలో నీ పెత్తనం ఏంటి ఎమ్మెల్యే అని అడుగుతున్నాం. నీ బోడి పెత్తనం ఏమిటి? ప్రజల డబ్బులు ప్రజలకు ఇయ్యడానికి నీ అనుమతి కావాలనా? సిగ్గుండాలి కదా. మాట ఇచ్చినాక ఆ మాట నిలబెట్టుకోలేకపోతే పదవి వదులుకోవాల్సింది నువ్వా, లేకపోతే పథకాలు వదులుకోవాల్సింది ప్రజల? సోయి ఉండి మాట్లాడుతున్నాడా? తిక్క తిక్క మాటలు కాకపోతే ఏం మాటలు ఇవి? వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ నాయకులు,